దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. మ్యాథమెటిక్స్ అంటేనే మనం అందరం చాలామంది భయపడిపోతాం, కానీ అలాంటి మ్యాథమెటిక్స్లో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు వరల్డ్ రికార్డ్స్ సాధించాడు ఆయన. అలాగే నాలుగు వరల్డ్ రికార్డ్స్తో పాటు 50 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించారు. అండ్ రీసెంట్గా మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నీలకంఠ భాను గారిని ఈరోజు మనం కలవబోతున్నాం. ఆయన్ని కలిసే ముందు ఆయన గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. అంకెలు తనకు మంచి ఫ్రెండ్స్, ఎక్కాలు లెక్కలే కావాల్సిన వాళ్ళు, దగ్గరి బంధువులు, కూడికలు తీసివేతలు, హెచ్చువేతలు, భాగాహారాలు, రోజూ తాను ఇష్టంగా తినే పదార్థాలు, దాంతో మాత్రమే సరికాదు, ఆలోచనల్లో, నిద్రలో, కలలో, ఇలలో ఎప్పుడూ వాటితోనే విడదీయరాని బంధం, జన్మ జన్మల నుంచి పెనవేసుకుపోయిన అనుబంధం. నిజానికి లెక్కలన్న పేరు చెబితేనే చాలామంది పిల్లలు భయపడిపోతారు. ఆల్జిబ్రా అంటే గుండె గాభరా అనే చాలా పాత సామెత వెంటనే గుర్తొచ్చేస్తుంది. కానీ నిజంగా గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే దానికంటే ఎక్కువ ఆనందాన్నిచ్చే చదువు, దానికన్నా జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే చదువు మరొకటి లేదంటారు. ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి నీలకంఠ భాను ప్రకాష్ లండన్లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ మెంటల్ క్యాల్కులేషన్ ఛాంపియన్షిప్ పోటీల్లో రికార్డుల్ని బద్దలు కొట్టి బంగారు పతకాన్ని సాధించిన, ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన హ్యూమన్ క్యాల్క్యులేటర్గా ప్రసిద్ధి పొందిన భానుప్రకాష్ అనుభవాలు, మాటలు వింటే గణిత శాస్త్రంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి అకుంఠిత దీక్షా దక్షతలతో తాను చేసిన సాధన తపస్సు గురించి తెలుసుకుంటే ప్రపంచంలో ఏ పిల్లవాడైనా పిల్లైనా సరే మ్యాథ్స్ అంటే చెవి కోసుకుంటారు తప్ప భయపడి పారిపోయే పరిస్థితి ఉండదని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావులెందరో కొనియాడుతున్నారు. పిల్లలకు లెక్కలంటే ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టి వాళ్లు జీవితంలో ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేయాలన్న సత్సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యువ పరిపూర్ణ గణిత మేధావి నీలకంఠ భానుప్రకాష్. ఢిల్లీలోని సెయింట్ ఫిలోమినాస్ కాలేజ్లో డిగ్రీ చేసిన ఈ నవయువ గణిత మేధావి హైదరాబాద్ వాసి కావడం, భారతీయ విద్యాభవన్ విద్యార్థి కావడం మరో విశేషం. నీలకంఠ భాను గారు, మా కార్యక్రమానికి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. మా హైదరాబాద్ నివాసి, అలాగే మా తెలుగు అబ్బాయి, వరల్డ్ ప్రపంచం అంత పెద్ద రికార్డ్ అంటే. సో మైండ్ స్పోర్ట్ ఒలింపిక్స్ గురించి మా అందరికీ చాలామందికి తెలియదు, సో దాని గురించి కొంచెం వివరించండి. సో మైండ్ స్పోర్ట్స్ అన్నవి నార్మల్ స్పోర్ట్స్ లాంటివి. ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అన్నవి మన ఒలింపిక్ ఛాంపియన్షిప్ ఎలాగైతే అవుతుందో, ఈ మెంటల్ క్యాల్క్యులేషన్ గురించి ఎవ్రీ ఇయర్ లండన్లో మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో మెంటల్ క్యాల్క్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇది లాస్ట్ 23 ఏళ్ళగా జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు 30 ఫాస్టెస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్, అందరికన్నా వేగంగా ఆలోచించే వాళ్ళని అక్కడికి ఇన్వైట్ చేసి దానిలో ఈ కాంపిటీషన్లో అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇట్లాంటి అరిథమెటిక్ క్యాల్క్యులేషన్స్ని చేయడం, వేగంగా చేయడము, అండ్ ఇవన్నీ ఫాస్ట్గా చేసిన దానిలో వరల్డ్ రికార్డ్స్ సాధించడం అనేది ఎలా అన్నది చూస్తారు. ఇప్పటి వరకు దీనిలో ఒక నాన్ యూరోపియన్ అండి గెలవలేదండి. సో ఇట్స్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్, ఒక నాన్ యూరోపియన్ ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవడం. అండ్ దిస్ కమ్స్ ఆఫ్టర్ నేను 4 వరల్డ్ రికార్డ్స్, ఇంకా 50 లిమ్కా రికార్డ్స్ సాధించిన తర్వాత. ఓకే, దట్ ఈస్ వండర్ఫుల్ భాను గారు. సో మన
మీరన్నట్టు నాన్ యూరోపియన్ అన్నారు, సో ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ అచీవ్డ్ అ గోల్డ్ మెడల్ ఎట్ మైండ్ స్పోర్ట్ ఒలింపిక్స్. ఓకే, సో మైండ్ స్పోర్ట్ ఒలింపిక్స్ అన్నారు, సో ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ని స్పోర్ట్స్ అని అంటే వాట్ ఈస్ దాట్ కేటగిరీ, ఆ కేటగిరీ గురించి చెప్పండి. సో మనం మ్యాథ్ అంటే మన ప్రకారం ఏంటంటే అండి, స్కూల్లో ఏం చేస్తాము, స్కూల్లో చదువుకునేది ఏంటి, సైన్స్కి టెక్నాలజీకి దీనికి ఉపయోగపడేది ఏంటి, అదే ఆలోచిస్తాం తప్ప మన మెదడుకి మన బ్రెయిన్కి ఉన్న క్యాల్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక నార్మల్ స్పోర్ట్ లాంటిదండి. ఎలాగైతే రన్నింగో, ఎలాగైతే స్విమ్మింగో, ఎలాగైతే ది అదర్ అథ్లెటిక్స్ విచ్ ఆర్ దేర్, ఇన్ అ సిమిలర్ సెన్స్ ఈ మెంటల్ క్యాల్క్యులేషన్ ఏదైతే ఉందో ఇది మైండ్ వేగాన్ని టెస్ట్ చేసినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 12 నంబర్స్ పర్ సెకండ్ క్యాల్కులేట్ చేయగలరా, 8 నంబర్స్ పర్ సెకండ్ క్యాల్కులేట్ చేయగలరా, ఈ చేసిన ఒక పెద్ద క్యాల్క్యులేషన్ కాంప్యూటేషన్ ఏదైతే ఉందో ఇది ఒక ఒక గ్లోబల్గా వేర్ డస్ ది స్టాండ్. సో ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ ఫర్ మీ, నేను ఈ రికార్డులు బ్రేక్ చేసిన తర్వాత, ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ గెలిచిన తర్వాత, బీబీసీ వాళ్ళు, పీపుల్ లైక్ దీస్ హవ్ బీన్ రెఫరింగ్ మీ టు యాజ్ ఉసేన్ బోల్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బికాస్ ఈ స్పోర్ట్ అనేది ఇట్ మేక్స్ అస్ థింక్ క్విక్లీ అండ్ ఇట్స్ కాంపిటీటివ్. అందుకనే ఈ మ్యాథమెటిక్స్ని మెంటల్ క్యాల్క్యులేషన్ ఏదైతే ఉన్నాయో దీని ఒక బ్రెయిన్ స్పోర్ట్గా పీపుల్ లుక్ అప్ టు, బికాజ్ స్పోర్ట్లో దెర్ ఇస్ కాంపిటీషన్ అండ్ దెర్ ఇస్ అ వే ఇన్ విచ్ యూ కెన్ కంపీట్. సో ఈ రెండు తీసుకుని దీన్ని ఒక గ్లోబల్ స్పోర్ట్గా పీపుల్ రికగ్నైజ్, మన ఇండియాలో భారతదేశం నుంచి ఇట్లాంటి వాళ్ళు ముందు ఉన్నారు, శకుంతలాదేవి గారు అండ్ పీపుల్ లైక్ దిస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకున్న 4 వరల్డ్ రికార్డ్స్లో వన్ ఆఫ్ ద రికార్డ్స్ శకుంతలాదేవి గారికి ముందు ఉండడం, దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. దట్ ఈస్ వండర్ఫుల్. సో మీరు అంటే 4 వరల్డ్ రికార్డ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే అది మీకు ఎంత ఇష్టం అన్నది అర్థమవుతుంది. సో మ్యాథమెటిక్స్ పైన ఇంత ఇష్టం అనేది అంటే మీరు ఎలా డిస్కవర్ చేశారు మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని? యా, సో ఐ థింక్ మ్యాథమెటిక్స్ అంటే జనరల్గా అందరి పిల్లలకి ఇష్టమే ఉంటుందండి, బిఫోర్ వి స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ అండ్ అవన్నీ నేర్చుకునే ముందు. సో ఐ పర్సనలీ వాజ్ సమ్వన్ హూ లైక్డ్ ఈ పజిల్స్ కానీ బీట్ రెగ్యులర్ క్యాల్క్యులేషన్స్ కానీ ఇలాంటి థింగ్స్ లైక్ దాట్. బట్ నేను వెన్ ఐ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఈ యాక్సిడెంట్ వెన్ ఐ మెట్ విత్ ఇట్ దిస్ ఇస్ ఆన్ రక్షాబంధన్ అనమాట. రక్షాబంధన్ రోజు 2005లో నాకు ఒక హెడ్ ఇంజరీ అయ్యి ఐ వాజ్ ఇన్ అట్ హోమ్ ఫర్ ది ఎంటైర్ ఒక 1 ఇయర్ మొత్తం నేను ఇంట్లో ఉండిపోయాను అనమాట. సో 1 ఇయర్ ఈ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు పజిల్స్, బికాజ్ నేనేంటంటే జనరలీ ఐ వాజ్ అ వెరీ ఇంక్విజిటివ్ కిడ్, నాదేంటంటే 5 ఏళ్ళు ఉన్నాయి నాకు. సో ఐ మీన్ నేను స్పోర్ట్స్ ఆడేవాడిని, బయటకి వెళ్ళి ఆడుకునేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, అవి ఆడేవాడిని. బట్ ఇక్కడ ఒక ఇంట్లో పరిమితమైనప్పుడు దెర్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ టు డు, ఆ ఎనర్జీ అన్నది ఎక్కడికొక్కడికి డైరెక్ట్ చేయాలి. సో ఆ టైంలో ఈ మెంటల్ క్యాల్క్యులేషన్ కానీ పజిల్స్ వేప్ కానీ నేను కొంచెం ఐ స్టార్టెడ్ ఓరియంటింగ్. తర్వాత ఐ మీన్ తర్వాత మై జర్నీ వాజ్ అబౌట్ ఏంటంటే ఈ ఒక్క దాంట్లో ఇది ఎట్లా అంటే, ద మొమెంట్ ఐ డిస్కవర్డ్ ఈ మెంటల్ క్యాల్క్యులేషన్ ఒక స్పోర్ట్ లాగా తీసుకోవచ్చు అని ఏ రోజైతే నాకు తెలిసిందో అప్పటి తర్వాత ఫర్ మీ ఎవ్రీ క్యాల్క్యులేషన్, ప్రతి కాంపిటీషన్కి నేను వెళ్ళింది ఏదైతే ఒక ఫర్ మీ ఇట్ ఈస్ అన్ అడ్రినలిన్ రష్. అండ్ ఇది ఎలాగైతే ఒక హైకింగ్ చేసే వాళ్ళకి ఒక కొండ ఎక్కితే వస్తుందో దెర్ ఇస్ అన్ అడ్రినలిన్ రష్ యూ గెట్, ఒక 10K రన్ చేసిన వాళ్ళకి మ్యారథాన్ చేసిన తర్వాత దెర్ ఇస్ సంథింగ్ ఇన్ అ సిమిలర్ సెన్స్. క్యాల్క్యులేషన్స్ అన్నవి అట్ అ ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్ మైండ్లో అవుతుంటే మన మైండ్ ట్రైన్ అవుతుంది అండ్ ఇన్ అ వే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వే టు డెవలప్ మన బ్రెయిన్ని. సో ఈ అప్పుడు స్టార్ట్ అయ్యి మెల్లిగా రీజనల్ ఛాంపియన్షిప్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్, 2013 కల్లా నేను ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథ్మెటిక్ ఛాంపియన్షిప్ సింగపూర్లో గెలవడం జరిగింది. ఇంకా తర్వాత కొంతమంది సజెషన్స్ మీద, భాను ఇప్పుడు నువ్వు వరల్డ్లో ఉన్న వాళ్ళందరికన్నా క్విక్ బట్ రికార్డ్స్ ఉన్న వాళ్ళవి కూడా చూసుకుని ఇప్పటికన్నా ఉన్న ప్రతి వాళ్ళకన్నా క్విక్ ఎలా అవుతావు అని అడిగితే అప్పుడు దట్స్ వెన్ ఐ వెంట్ ఇన్ టు రికార్డ్స్ అండ్ 2015-16-17లో 7 వరల్డ్ రికార్డ్స్, 21 రికార్డ్స్, 22 రికార్డ్స్, మొత్తం కలిపి 50 లిమ్కా రికార్డులు, 4 వరల్డ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. అండ్ ఐ మీన్ ఈ అచీవ్మెంట్స్ అన్నీ ఒకటండి, బట్ మ్యాథమెటిక్స్ అన్న ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫర్ మీ ఇట్స్ వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ దీన్ని నేను ఒక ఆర్ట్ ఫామ్ లాగా, దీన్ని నేను ఒక స్పోర్ట్ లాగా భావిస్తాను. ఎందుకంటే ఒక అకాడమిక్ యాంగిల్లో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చని ఆలోచిస్తాం, కానీ ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు, ఒక భాష నేర్చుకున్నప్పుడు మనం ఆ భాషతో మనం వరల్డ్ని చూస్తాము. ఇన్ అ సిమిలర్ సెన్స్ మ్యాథమెటిక్స్తో కూడా అది చేయొచ్చు. ఇలాంటిది గ్లోబల్గా ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఇస్తే ఈ మ్యాథ్ ఫోబియా ఏదైతే ఉందో కదా, ప్రతి 4లో 3 మ్యాథ్ అంటే భయం. సో ఈ మ్యాథ్ భయాన్ని పోగొట్టాలని చెప్పి లాస్ట్ 2 ఏళ్ళ నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న నా సంస్థతో. అండ్ మేబీ సమ్ టైమ్ డౌన్ ద లైన్ ఈ నెక్స్ట్ 2 ఏళ్లలో ఇప్పటివరకు మేము 6 లక్షలు 7 లక్షల మందికి రీచ్ అయ్యాము స్కూల్స్లో చిల్డ్రన్కి. బట్
ఇన్ ద జనరేషన్ అహెడ్ మ్యాథ్ అన్న భయాన్ని పోగొట్టాలి. ఎందుకంటే ఇవాళ భానుప్రకాష్ గురించి మాట్లాడుకుంటున్నారు బయట, బట్ ద నరేటివ్ ఇస్ మ్యాథ్స్ ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నాడు అని మాట ఉంది, కానీ మ్యాథ్స్ అంటే భయం అని కాదు. సో ఇలాంటి ఫన్ వేలో పీపుల్ని ఎంగేజ్ చేసి ఈ మ్యాథ్ ఫోబియాని తీసేయడం ఇస్ మై విజన్. బికాస్ నా ఎక్స్పీరియన్స్ సిన్స్ బీయింగ్ ఎ చైల్డ్ ఎలా అయితే ఉన్నాయో, మ్యాథ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్ లాగా, మ్యాథ్ అనేది ఒక స్పోర్ట్ లాగా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇది వరల్డ్ మొత్తానికి ఇవ్వాలని ఇస్ మై ఇది. మీ వర్డ్స్ వింటుంటేనే అంటే ఆ మ్యాథమెటిక్స్ పైన అంత ఇన్స్పైర్ అవుతారు జనరలీ. సో నేను కూడా మేబీ ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ టు స్కూల్, మళ్ళీ స్కూల్కి వెళ్తే మ్యాథమెటిక్స్ పైన అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు మీ వర్డ్స్ తోటి. సో ఇప్పుడున్న మ్యాథమెటిక్స్, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడున్న మ్యాథమెటిక్స్ని తీసుకుంటే అంటే వాట్ ఈస్, ఒకవేళ ఏదన్నా ఒక పద్ధతి ఇలా వెళ్తే బాగుంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాథమెటిక్స్ని రిఫర్ చేస్తూ, అలాంటిది ఏమన్నా మీరు సజెస్ట్ చేసేది ఏమన్నా ఉందా? సో ఉన్నాయండి, దర్ సెవరల్ థింగ్స్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ సంస్థలోంచి మేము విజన్ మ్యాథ్ అన్న ఒక గ్లోబల్ మూవ్మెంట్ని ఐహ్ స్టార్టెడ్. సో విజన్ మ్యాథ్ అన్న గ్లోబల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, ఇట్స్ అబౌట్ చేంజింగ్ ఈ మ్యాథ్ అన్న సబ్జెక్ట్ని ఎలా పర్సీవ్ చేస్తామో అని. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో మనం మార్పు తెచ్చుకురావడము, ఎడ్యుకేషన్లో మనం మ్యాథ్స్ అనేది ఎలా నేర్పించాలన్నది మారడం అనేది ఒకటండి, బికాస్ దాట్స్ వన్ అకాడమిక్ యాంగిల్. కానీ దీన్ని ఒక ఆర్ట్ ఫామ్ లాగా కనుక, కానీ స్పోర్ట్స్ లాగా ప్రమోట్ చేస్తే ఇస్ వెన్ పీపుల్ విల్ బికమ్ బెటర్ అట్ మ్యాథ్. ఇప్పుడు ఒక జనరేషన్ మొత్తము ని ఫిట్ చేయాలంటే యూ కెన్ ఐదర్ ప్రమోట్ ఎక్సర్సైజ్ ఆర్ యూ కెన్ ప్రమోట్ స్పోర్ట్స్. సో ఎక్సర్సైజ్ అన్నది ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ చిల్డ్రన్ అండర్స్టాండ్. వైల్ స్పోర్ట్స్ అనేది అయితే మనం ప్రోత్సహిస్తామో, దీనిలో కిడ్స్ అన్నది దే టేక్ ఇట్ అప్ బికాస్ ఒక ఛాలెంజ్ ఉంది, ఒక అర్థం ఉంది, అండ్ దెర్ ఇస్ సర్టన్ కాంపిటీషన్. సో ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సిస్టంలో అక్రాస్ ఇండియానే కాదు, ఒక 2 వారాల క్రితం ఐ వాజ్ అడ్రెస్సింగ్ కామన్వెల్త్, బ్రిటిష్ కామన్వెల్త్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్. సో ఇక్కడ మనం నేను మాట్లాడే ఒకటే విషయం ఏంటంటే, మ్యాథ్ అంటే భయము ఉంది, దీని ఇలా టెక్ నాలెడ్ ఉంది, 75% ఆఫ్ ద పీపుల్లో మ్యాథ్ అన్న భయం ఉంది. దీనివల్ల కెరియర్స్ డ్రాప్ అయిపోతాయి, దీనివల్ల మన గవర్నమెంట్ స్కూల్స్లో కిడ్స్ అన్న వాళ్ళు చదవడం ఆపేస్తున్నారు. అండ్ మేము చేసిన ప్రాజెక్టులు, ప్రాజెక్ట్ ఇన్ఫినిటీ, ప్రాజెక్ట్ అరిథ్మెటిక్ లిటరసీ అని మేము చేసిన ప్రాజెక్టులోనే మేము చూసాము ఏంటంటే, 90% ఆఫ్ ద పీపుల్ డ్రాప్అవుట్ అయిన వాళ్ళల్లో, ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళల్లో, దే డ్రాప్అవుట్ బికాస్ మ్యాథ్ రాదు కాబట్టి దీనివల్ల ఎలా అని. సో ఈ 2 వేస్ అండి, అంటే ఒక చిన్నపిల్లాడు చిన్నప్పటి నుంచి నేర్చుకుని పైకి పెద్దగా అయ్యి ఒక ప్రొఫెషనల్ అయ్యేటప్పుడు ఈ మొత్తం జర్నీలో మనం డెవలప్ అయ్యేది 2 విషయాల్లో, లిటరసీ, న్యూమరసీ. కరెక్ట్. లిటరసీ గురించి మనం అందరం చాలా మాట్లాడతాము. లిటరసీలో మనము ఎట్లా ఈ లిటరసీ, స్టేట్ లిటరసీ ఇలా ఉంది, దీనికోసం మనం ఇలా పనిచేద్దాము, దీనికోసం ఇలా చేద్దాము. కానీ న్యూమరసీ గురించి మనం ఎప్పుడు మాట్లాడము, ఎప్పుడు మ్యాథ్ అన్నది ఒక టూల్ గురించి భావిస్తాం. కానీ మ్యాథ్స్ అనేది సంథింగ్ విత్ చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్నపిల్లాన్ని తీసుకుని ఒక రూమ్ కార్నర్లో 2 చాక్లెట్లు పెట్టి ఇంకొక రూమ్ కార్నర్లో 10 చాక్లెట్లు పెడితే చిన్నపిల్లాడు 10 చాక్లెట్లు వైపు వెళ్తాడు. మ్యాథ్స్ తెలిసినా తెలియకపోయినా చిన్నపిల్లాడికి తెలుసు 10 is greater than 2 అని. ఆ నంబర్ క్వాంటిటీని మనము సరిగ్గా నేర్పించకపోతే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వే ఇట్ ఇస్ బీయింగ్ టాట్, ఆర్ ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాథ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వాలి. ఫ్రమ్ టెక్నాలజీలో సైన్స్లో ఉపయోగపడుతుంది కన్నా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాల్క్యులేషన్స్, చాలామంది అంటారు భాను నువ్వు క్యాల్క్యులేటర్ ఉండగా క్యాల్కులేషన్స్ ఎందుకు చేస్తావు, క్యాల్క్యులేటర్లు కొట్టుకోవచ్చు కదా, ఏముంది అంటే దానివల్ల గొప్ప ఏంటి అంటే, నా మాట అంటే సింపుల్ అండి. ఎట్లా అంటే, హుసేన్ బోల్ట్ పరిగెడతాడు 100 మీటర్ల రేసు, ఎందుకు హుసేన్ బోల్ట్ దగ్గర కారు లేక కాదు, హుసేన్ బోల్ట్ దగ్గర కారు కూడా ఉంది. ఆ 100 మీటర్ల రేసు పరిగెట్టిన విధానానికి ఏదైతే ఉందో ఎందుకు పరిగెడతాడంటే, దానివల్ల ఒక ఫిజికల్ ఫిట్నెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని హీ ఇన్స్పైర్స్ ఎ జనరేషన్ టు బీ ఫిట్. అండ్ మై జర్నీ విత్ మ్యాథమెటిక్స్ ఇస్ ఆల్సో సేమ్. అండ్ అందుకనే ఇది నా ఈ క్వశ్చన్ అనేది నేను 17 ఇయర్స్ 16 ఇయర్స్ ఉన్నప్పుడు నేను వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తర్వాత, భాను ఏం చేస్తున్నావు, దీనివల్ల ఉపయోగం ఎలా పడుతుంది అసలు అందరికీ అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మెంటల్ క్యాల్క్యులేటర్స్, ఎవరైతే చాలా వేగంగా ఆలోచించగలిగి ఆన్సర్లు చెప్పగలిగిన వాళ్ళు, హిస్టారికల్గా ఉన్నవాళ్ళు, ఎవరినైతే నేను చిన్నప్పుడు ఒక రోల్ మోడల్గా పెట్టుకుని నేను నన్ను డెవలప్ చేసుకున్నాను, స్కాట్ ఫ్లాన్స్బర్గ్ గారు యుఎస్ఏ నుంచి, శకుంతలాదేవి గారు మన ఇండియా నుంచి, వీళ్ళందరూ దే హవ్ డన్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఇన్ టెలింగ్ పీపుల్ దట్ మెంటల్ క్యాల్క్యులేషన్, అరిథమెటిక్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అని. బట్ దాన్ని కిడ్స్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే నాకు కూడా అర్థం కావాలి నేను ఎలా క్యాల్క్యులేషన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక వేగంగా చేస్తున్నప్పుడు ఈవెన్ నాకు కూడా తెలిసేది కాదు అసలు ఏమవుతుంది లోపల అని. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై
చాలామంది మ్యాథమెటిషియన్ శకుంతలా దేవి గారు ఇంక్లూడెడ్ ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేవారు. బికాస్ గాడ్స్ గిఫ్ట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి తెలియదు లోపల ఏమవుతుందో అని. సో నేను స్ట్రక్చరల్గా ఒక రెండేళ్ళు దీన్ని ఏం చేస్తున్నానో తీసుకుని దాన్ని క్యాప్చర్ చేసి వరల్డ్కి అసలు ఈ వాట్ హౌ కెన్ వీ లెర్న్ అండ్ ఇందులోంచి ఉన్న లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అరిథమెటిక్ని గ్లోబల్గా ఎలా తీసుకెళ్ళి ఈ అరిథమెటిక్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది ఎలా చేయాలన్నది ఈ విజన్ మ్యాథ్ ప్రోగ్రామ్. సో విజన్ మ్యాథ్ ప్రోగ్రామ్ ఏదో విజన్ మ్యాథ్ గ్లోబల్ మూమెంట్ ఉందో ఇండియాలోనే కాకుండా గ్లోబల్గా ప్రతి దేశంలో మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్కి రిఫార్మ్స్ తీసుకురావాలి. ద వే మ్యాథ్ ఇస్ బీయింగ్ టాట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వాలి. మ్యాథ్ ఫోబియాని ఎరాడికేట్ చేయాలి అండ్ మ్యాథ్ని ఒక సరదా సబ్జెక్ట్ చేయాలి. దీస్ ఆర్ ద త్రీ ఆబ్జెక్టివ్స్. దీంతో ముందుకు వెళ్తున్నాము అండ్ ఐ మీన్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ సారీ మన ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు కాల్ చేసి దే కంగ్రాచ్యులేటింగ్ అండ్ సేయింగ్ దట్ ఈ విజన్ని మనం ముందుకు తీసుకెళ్దాము అండ్ ఐ థింక్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ సమ్వేర్ ఇంకొక సంవత్సరంన్నరలో ఈ ఐ థింక్ ఐ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు సే గ్లోబల్గా రిఫార్మ్స్ అన్నవి భారతదేశం నుంచి వచ్చాయి. ఈ భారతదేశంలో ఉన్న ఈ రిఫార్మ్స్ అన్నవి మన మన ఇండిజినస్ నాలెడ్జ్ మనది ఏదైతే హిస్టారికల్ ఇండియన్ నాలెడ్జ్ ఉందో ఎందుకంటే ఈ స్కిల్ అన్నది ఉందండి. ఇప్పుడు బ్రెయిన్ కేపబిలిటీస్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్ ఇవేవైతే ఉన్నాయో అంటే ఈ కేపబిలిటీస్ని మళ్ళీ రీబిల్డ్ చేసి ఇండియాని గ్లోబల్ మ్యాప్లో పెట్టి సమ్వేర్ గ్రాంటెడ్ తీసుకుని ఇగ్నోర్ చేసాం. అబ్సల్యూట్లీ అండి. అండ్ ఎలాగైతే మనం నడవడం ఆపేసిన రోజు బికాస్ వీ హ్యావ్ టూ మెనీ థింగ్స్ వీ విల్ నాట్ బికమ్ ఫిట్ కదా, విల్ నాట్ బి ఫిట్ ఎనీమోర్. సో ఇన్ దాట్ సెన్స్ బ్రింగింగ్ బ్యాక్ ది ఇండియన్ గ్లోరీ అన్న ఒక థీమ్ పెట్టుకుని ఈ విజన్ మ్యాథ్ని ఒక గ్లోబల్ మూమెంట్ లాగా ఎక్స్పాండ్ చేయాలి ఇస్ మై విజన్ అహెడ్. మీ విజన్కి ఆల్ ది బెస్ట్ అండ్ అదే విజన్ మీరు అన్నట్టు టూ ఇయర్స్లో ఆ రిఫార్మ్ అంతా ఇండియా మూమెంట్ నుండి ఇండియా నుండి స్టార్ట్ అవ్వాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అది సక్సెస్ అవ్వాలని డెఫినెట్గా చాలా తొందరగా అవ్వాలి, ఆ సిస్టంలో ఆ చేంజ్ రావాలని వీఆర్ విషింగ్ ఫర్ ఇట్. సో నీలకంఠ భాను గారితో మరిన్ని విషయాలు చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నీలకంఠ భాను గారు. సో భాను గారు, మ్యాథమెటిక్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుందంటారు, సో అంటే ఎలా? యా, సో మనము ఎలాగైతే బ్రెయిన్ మనదైతే ఎలాగైతే ఆలోచిస్తుందో ఆర్ బ్రెయిన్ బేసిక్లీ హ్యాస్ ఫంక్షనల్ కాగ్నిటివ్ పారామీటర్స్ అని. ఎలాగైతే మన ఒక ఫిజికల్ బాడీ మన మనిషి శరీరం ఎలాగైతే ఉంటుందో దీనిలో మనం వీసే బాడీ ఫిట్నెస్ చూడాలంటే వీసే మన ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, బిఎంఐ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇట్లాగా ఒక బ్రెయిన్ ఫంక్షనాలిటీని కనుక మెజర్ చేయాలంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని ఆర్ సంథింగ్స్ విచ్ వీ లుక్ ఇన్ టు. ఎట్లాగైతే వర్కింగ్ మెమరీ అని, కాంప్యూటేషన్ అని, సెన్సరీ ప్రెసిషన్, విజువల్ సెన్సరీ ప్రెసిషన్ అని, అలా దేర్ ఆర్ అ సెట్ ఆఫ్ థింగ్స్. సో వీటి మీద కనుక స్కిల్ డెవలప్ చేసుకుంటే ఇన్ దట్ సంథింగ్ విచ్ నేను చేసింది, ఎలాగైతే నేను నా ప్రాక్టీస్ మొత్తంలో ఈ ఉన్న జర్నీ మొత్తంలో మ్యాథమెటిక్స్ క్విక్గా చేయడానికి ది ఓన్లీ రీజన్ ఇస్ దట్ నేను ఈ స్కిల్స్ని ఇండివిజువల్గా డెవలప్ చేసుకున్నాను. సో వన్స్ దిస్ ఇస్ డన్ కదా, ద ఎబిలిటీ ఆఫ్ అవర్ బ్రెయిన్ టు డూ ఏ కొన్ని కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్, యూజువలీ మనం ఇంపాసిబుల్ అనుకునే విషయాల్ని చేయడం అన్నది సాధ్యమవుతుంది. అండ్ ఇవేవైతే ది స్కిల్స్ వన్స్ యూ డెవలప్, మనకి ఒక హ్యూమన్ బీయింగ్కి మ్యాథ్ ఒక దాంట్లోనే కాకుండా బీట్ బెటర్ బెటర్ డెసిషన్ టేకింగ్, బెటర్ వే టు అండర్స్టాండ్ మన వరల్డ్ చుట్టూ మంది ఎలా ఉంది, లేదా థింక్ లాటరలీ. సో ఇలాంటివి ఏవైతే స్కిల్స్ మనము యూజువలీ స్కూల్లో నేర్పించమో, ఎలాంటి స్కిల్స్ అయితే మనం యూజువలీ అదర్వైజ్ నేర్చుకోమో ఇవన్నీ హోన్ చేసుకుంటాము. అండ్ ఐల్ గివ్ యూ అ క్విక్ ఎగ్జాంపుల్ దీంట్లో. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ తీసుకున్నాను, నంబర్స్ లెట్స్ సే ఇస్ 38. ఈ 38 నంబర్ని 38కి నేను యాడ్ చేస్తున్నాను, 38కి 38కి 38. సో నేను అది బయటికి చెప్పానంటే 38 38 + 38 76 76 + 38 114, అలా చేస్తూ పోతే 152 198 224 364 342 380 418 456 494 532 570 608 646. ఇప్పుడు నేను ఇంకా నా మైండ్లో చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను 798 836 874 912 950లో ఉన్నాను అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఆన్.
అండ్ ఈ మాట్లాడుతున్నాం. సో ఇదేదైతే ఉందో ఇట్స్ ది ఎబిలిటీ టు మల్టీటాస్క్. మల్టీటాస్క్ అంటే రెండు థింగ్స్ అట్ ద సేమ్ టైం చేయడం. ఇప్పుడు నేను 1368, 1406, 1444, 1482, 1520లో ఉన్నాను. సో ఇది ఎలా సాధ్యం అంటే బ్రెయిన్ని లిటరల్గా టూ పార్ట్స్ కింద చేసి దీనిలో ఒక ప్రాసెస్, దీనిలో ఒక ప్రాసెస్. ఇది యూజువలీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంటారు. బట్ దీన్ని డెవలప్ చేసుకోవడం అండ్ ఇట్లాంటి కాగ్నిటివ్ ఎబిలిటీస్ మీద వర్క్ చేయడం అన్నది సంథింగ్ విచ్ ఈ జనరేషన్లో, ద కమింగ్ జనరేషన్ హెడ్కి ఇట్స్ సంథింగ్ విచ్ కెన్ చేంజ్ ది స్కోప్ ఆఫ్ వాట్ వీ నో. అది యా అంటే ఎక్కడ మనం లాక్, వీఆర్ లాకింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ మీరు అన్నారు కదా, వీ హావ్ టు ప్రాసెస్ ఇప్పుడు టూ బ్రెయిన్స్ కింద డివైడ్ చేసి ఇందులో ఒక ఇన్ఫర్మేషన్, ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలని. సో ఈ ఇది ఎక్కడ లాక్ అవుతున్నాం మనం? బికాజ్ నార్మల్గా కూడా మ్యాథమెటిక్స్ అంటే నేను కూడా భయపడతాను. సో వేర్ ఆర్ వి లాకింగ్? సో ఇది అరిథమెటిక్ అన్నది, క్యాల్క్యులేషన్స్ అన్నవి, మ్యాథ్ అన్నవి ఏంటంటే ఇది మంచి ఎక్సర్సైజ్ అండి బ్రెయిన్కి. ఇప్పుడు నేను ఎట్లా అంటే మనం డెవలప్ అవుతాము అని బెటర్గా బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఎలాగైతే మనము ఫిట్ అవ్వాలంటే వీ గో రన్నింగ్, వీ డూ కార్డియో, పుషప్స్, పులప్స్ చేస్తాము, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాము. ఇలాగా మ్యాథమెటిక్స్, క్యాల్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ క్యాల్క్యులేషన్స్ చేయడం వల్ల మన బ్రెయిన్కి పదును పెట్టినట్టు అది. అండ్ వన్స్ దాట్ ఈస్ దేర్, ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అయినప్పుడు అండ్ అరిథమెటిక్ ఇస్ ది ఓన్లీ వే టు డెవలప్ ఇట్. ఎలాగైతే నడుస్తేనే మీ హార్ట్ బాగా అవుతుంది అన్న దానివల్ల క్యాల్క్యులేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, క్యాల్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనము వీ కెన్ డూ థింగ్స్ మచ్ బెటర్ దెన్ వాట్ వీ డూ. సో ఈ బ్రెయిన్ ట్రైనింగ్ కనుక మనం చేసుకుంటే రిగార్డ్లెస్ ఆఫ్ ది ఏజ్, బికాజ్ ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ మా సంస్థ వైపు కానీ మా గ్లోబల్ మూవ్మెంట్లో కానీ వీ నెవర్ టాక్ అబౌట్ ఓన్లీ స్టూడెంట్స్. బికాజ్ నేను ఐ బిలీవ్ దట్ ప్రొఫెషనల్స్, వర్క్ ప్రొఫెషనల్స్ అండ్ ఎట్ ఎనీ ఏజ్, ఎలాగైతే ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంటో బ్రెయిన్ ఫిట్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ దెర్ ఇస్. సో మనం ఏంటంటే వి యూజువలీ థింక్ క్యాల్క్యులేటర్ చేసే క్యాల్క్యులేషన్స్ నేను చేయడం ఎందుకు అని. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు బిల్డ్ నాట్ ఓన్లీ ఏమంటారు మ్యాథమెటికల్ స్కిల్ బట్ న్యూమరసీ అండ్ బ్రెయిన్ స్కిల్ ఎలా ఏవైతే ఉన్నాయో విచ్ విల్ లీడ్ టు ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ నేను ఐ విల్ గో అహెడ్ అండ్ సే మేక్ షిఫ్ట్ ఆఫ్ ద నేచర్ మొత్తం మన నేషన్స్ కాంపోజిషన్ ఎలాగైతే ఉన్నారో దేర్ స్కిల్ కానీ ఇది డెవలప్ అయితే విల్ బీ బ్యాక్ ఆన్ ది గ్లోబల్ ప్లాట్ఫామ్ ఆఫ్ వేర్ ఇండియన్స్ వర్. బికాస్ మన ఇండియన్స్ భారతదేశం నుంచి మనుషులు కానీ మన తెలుగు వాళ్ళు కానీ వీ బీన్ ప్రౌడ్ ఆఫ్ ద వే వీ థింక్ అండ్ దీన్ని కనుక ఇఫ్ వీ గెట్ బ్యాక్ టు ద రూట్స్ దెన్ దెల్ బీ నో నో వే ఇన్ విచ్ వీ కెన్ బీ నాట్ కాల్డ్ డెవలప్డ్ నేషన్. ఓకే, సో ఇప్పుడు మనం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ని మనం కూడా ట్రై చేద్దాం. సో దీన్ని టెస్ట్ అన్ను నేను మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా అంటాను. డెఫినెట్లీ అండి, చేద్దాము. మీరే చెప్పండి. సో నేను క్యాల్కులేషన్ ఎలా స్టార్ట్ చేయను? సో మీరు మ్యామ్ ఒక టూ డిజిట్ నెంబర్ ఇవ్వండి, నేను ప్లస్ అంటాను, మీరు ఇంకొక టూ డిజిట్ నెంబర్ ఇవ్వండి, నేను ప్లస్ అంటాను, అండ్ విల్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ అంటిల్ మీకు ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు. బట్ యా, వీ కెన్ స్టార్ట్ ఆఫ్ అండి. క్విక్ రన్ అప్ బిఫోర్ మనం పెద్ద పెద్దవి చేసే లోపల. సో యా, 49 ప్లస్ 28 ప్లస్ 25 ప్లస్ 78 plus 46 plus 52 plus 96 plus 12 plus 74 okay 63 plus 58 okay 96 we'll take one more 47 okay the answer is 724. వావ్, ఓకే. సో నేనేం టైప్ చేశానో నాకే తెలియదు, నేను ర్యాండమ్గా టైప్ చేశాను, బట్ ది ఆన్సర్ ఇస్ రైట్. ఎస్. సో టూ డిజిట్ ఎడిషన్స్ చేసాం మనం. సో టూ డిజిట్ అంటే చిన్నప్పటి నుండి కూడా ఇట్ ఇస్ సింపుల్ క్యాల్కులేషన్ అంటారు. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ అన్నప్పుడు నేను కూడా పెద్ద నంబర్స్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. డెఫినెట్లీ. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ క్యాల్కులేషన్ ఎలా చేద్దాం అంటారు? మీరు చెప్పండి మ్యామ్, యూ టేక్ ఫైవ్ డిజిట్ నంబర్, ఒక చిన్న మల్టిప్లికేషన్ చేద్దాము. ఓకే, యూ కెన్ గో అహెడ్. ఓకే, సో 85,247 ఓకే మల్టిప్లైడ్ బై 85,247 ది ఆన్సర్ వుడ్ బి 4, 2, 6, 2, 3, 5. ఆ నంబర్ని అదే నంబర్తో మళ్ళీ మల్టిప్లై చేయండి, అదే నంబర్తో మళ్ళీ మల్టిప్లై చేయండి. మీరు ఆన్సర్ ఇస్తే ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ వాట్ ద క్వశ్చన్ ఇస్. సో నేను 22 అనుకుంటే 22 మల్టిప్లైడ్ బై 22 ఇచ్చి ఆన్సర్ ఇవ్వండి, ఐ విల్ గివ్ యూ వాట్ ది ఇనిషియల్ క్వశ్చన్ ఇస్. సో ఇట్స్ బేసిక్లీ ది అదర్ వే అరౌండ్. సో ఓకే, సో మీరు పిక్ ఎనీ నంబర్.
సో నేను ఎన్నిసార్లు మల్టిప్లై చేయను? త్రీ టైమ్స్. మీరు ఏదైనా నంబర్ తీసుకోండి, నాకు చెప్పకండి. ఎస్ ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, వాట్ వీ కెన్ ఆల్సో డూ ఈజ్ ఐ మీన్, ఇంకా ఏమన్నా పెద్దది ఉందంటే ఇట్స్ ఫైన్, బట్ అదర్వైజ్ మీరు మీ క్యాల్క్యులేటర్ ఓపెన్ చేయండి. బికాస్ ఐ విల్ ప్రాబ్లీ డెమోన్స్ట్రేట్ మై వరల్డ్ రికార్డ్ ఫర్ యూ. బికాస్ దీనిలో ఈ రికార్డ్ ఏదైతే ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ రేసింగ్ అగేన్స్ట్ ద స్పీడ్ ఆఫ్ అ క్యాల్క్యులేటర్. సో ఈ రికార్డ్ ఇస్ వై ఐ వాస్ కాల్డ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే, ఈ రికార్డ్లో ఒక 2-డిజిట్ నెంబర్ తీసుకోవాలి. ఎనీ 2-డిజిట్ నెంబర్, మీకు నచ్చిన 2-డిజిట్ నెంబర్ ఇవ్వండి. నేను ఏం చేస్తానంటే, అదే నెంబర్ని అదే నెంబర్కి యాడ్ చేసుకుంటూ ఐ టెల్ ది ఆన్సర్స్. ఓకే, యు విల్ యాడ్ 2-డిజిట్ నెంబర్ యాస్ క్విక్లీ యాస్ పాసిబుల్. ఐ విల్ సే ద రిజల్ట్స్ అవుట్ లౌడ్. ఇలా చెప్పడం వల్ల ద పేస్ అట్ విచ్ ఐ క్యాల్క్యులేట్ అనేది తెలుస్తుంది అట్ పీపుల్ ఆల్సో. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్ కేపబుల్ ఆఫ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మీ, బట్ ఒక జనరల్ హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇంత ఫాస్ట్గా చేయగలుగుతుంది. Okay. Take any 2-digit number. Okay. I'll take 27. All right. So, meeru 27 plus 27 plus 27 kodutu undandi. Okay. I'll give you a head start. Meeru koncham modaletesandi. Then I'll start off. 27 plus 27. And men chestunnaru kada. Plus 27. Cool. So, 27 plus 27 easy andi, 54. But I'll start from now. Yeah. 27, 54, 81, 108, 135, 162, 189. 216, 243, 270, 297, 324, 351, 378, 405, 432, 459, 486, 513, 540, 567, 594, 621, 648, 675, 702, 729, 756, 783, 810, 837, 864, 891, 918, 945, 972, 999, 102, 6, 105, 3, 10, 80, 11, 07, 11, 34, 11, 61, 118, 12, 15, 124, 126, 126, 132, 135, 137, 1404, 1431, 1458, 1485, 1512, 153, 156, 1593, 1610, 1637, 1664, 1691, 1718. Okay. That's 74 times. I mean usually ee madhyana nen chestunte I'm doing it needing until 942 degree. Yes. I mean until the number of years of independence, 74. So yeah, 74 times where you can do. And idedaithe undi kadandi, this is a way in which you program your mind to sort of do. Ante chaala mundu adugutaru, bhanu nu emaina gurtu pettesukunnava ivanni ante anni chance unnaya table tables anni gurtu pettesukuntaru kabatti meeru em cheyandi ante oka 3 digit number ivandi. Okay. Take any 3-digit number. Okay. Edaina cheppandi, you tell me what it is. 939 kada. Ippudu inko 2-digit number ivandi. 2-digit number. Yeah. 25. 5 tho easy ga untundandi, inkem unnai ivandi. 939 inkote unnai ivandi. Yeah. 26. Yeah. So 939 ninchi nen 26 is add chestunte velthanu ippudu. Okay. So that it is proved that nen edho gurtu pettesukoledu, but 939 ninchi 26 is add chestunte velthanu. So basically 939 plus 26, plus 26, plus 26, plus 26, 939, 965, 991, 101, 1043, 1069, 1091, 1095, 1121, 1147, 1173, 1199, 1225, 1251, 1277, 1303, 1329, 1355, 1381, 1407, 1433, 1459, 1485, 1511, 1537, 1563, 1589, 1715, 1741, 1761, 1793, 1819, 1845, 1871, 1897, 1923, 1949, 1975, 2001, 2027. I mean, atla it can go all the way. So, any sir lellaru ippudu meeru? Slightly more than 35 times, 36 okay, times. Okay, maybe I should do directly by 26 into 39 yes. Ankuni. Yes. Because I was stuck at the starting 7-8 times lo yes. Nagipoyanu. And ivi evaithe unnayandi calculations anave as I mentioned kada. Ippudu ee calculation meeru chestundi nenu chuste my verbal evaithe unnayo, that's one cognition which is main bayatiki cheptunanu answers. I am visualizing something, I am trying to put numbers in. And I'm processing. So,
ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నవి మూడు ఒకేసారి ఫంక్షన్ అవుతున్నాయి. అండ్ ఇవేవైతే ఉన్నాయో ఇస్ వాట్ కెన్ లీడ్ ఇన్ టు పీపుల్ డూయింగ్ బెటర్ at multitasking in the days tomorrow and in the head. And idi I mean if slowly a lot of people etla ante regular work professionals who are artists who are doctors who maths ante emi sambandham leni vallu kuda are taking this up to make sure that idi engage ayi undalani. I think one last thing which we could probably do is guess entante క్యాలెండర్ క్యాల్క్యులేషన్ అంటారండి. దిస్ ఇస్ సంథింగ్ నేను చిన్నప్పుడు శకుంతల దేవి గారిని చూసినప్పుడు ఐ యూస్ టు బి వెరీ వెరీ ఫ్యాసినేటెడ్ బై దిస్. సో దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హర్ హూ హవ్ సీన్ దిస్ కదా. ఏంటంటే మీరు ఎనీ ఇయర్ ఫ్రమ్ ది లాస్ట్ 100 ఇయర్స్ ఓకే అండ్ నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు ఏదన్నా డేట్ చెప్తే నేను అది ఏ డేవో చెప్తాను, లైక్ ఫ్రైడేయా, మండేయా, ట్యూస్డేయా, వెన్స్డేయా, థర్స్డేయా, ఫ్రైడే అని. ఓకే, సో మీకు అట్లాంటిది ఏమన్నా తెలుసా, మీ పుట్టినరోజు కానీ అది కానీ ఏ డేవో తెలుసు అంటే, ఇఫ్ యూ కెన్ గివ్ మీ ది డేట్, ఓకే, ఇయర్ ఫస్ట్ మంత్ ఇది, ఐ విల్ ట్రై క్యాల్క్యులేటింగ్ ఇట్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ అండ్ ది డేట్. యా, ఓకే, 1992. ఓకే, తర్వాత మంత్ ఎంత? మంత్, యా, మార్చ్ 9, దట్ వుడ్ బి అ మండే. yes. So, yeah, I mean, ఇదేదైతే ఉందంటే, ఐ మీన్ దిస్ కెన్ బి డన్ టు ఎనీ డే, ఫ్యూచర్ ఆర్ పాస్ట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ అగైన్ దిస్ ఇస్ వన్ అప్లికేషన్ ఆఫ్ క్యాల్క్యులేషన్ ఏదైతే ఇన్ అ జనరల్ డే సినారియో ఏదైతే ఉందో. సో యా, ఐ మీన్ దట్ షుడ్ బి ఇట్. నన్ను అడిగితే నేను మధ్యలో లీప్ ఇయర్ ఒకటి వస్తుంది అంటే ఇదవుతుంది ఇదవుతుంది అని క్యాల్క్యులేట్ చేసేసరికి మొత్తం ఇంకేది కుదరక క్యాలెండరే ఓపెన్ చేసి చూస్తా ఉండేది. బట్ వండర్ఫుల్, వెరీ నైస్. నీలకంఠ భాను గారితో మరిన్ని విషయాలు చర్చించే ముందు ఒక చిన్న విరామం. నీలకంఠ భాను ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూకి తిరిగి స్వాగతం. సో మ్యాథ్స్ అంటే ఫోబియా అని మనం అనుకున్నాం కదా చాలా మంది కిడ్స్. సో ఆ ఫోబియాని పోగొట్టాలి వాళ్ళకి అండ్ మ్యాథమెటిక్స్ పైన మీరు అన్నట్టు ఒక ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ ఉంది అన్నారు కదా, సో దాన్ని వీళ్ళ పట్ల మోటివేట్ చేయడానికి ఏం చేయాలంటారు? సో మేజర్లీ ఏంటంటే అండి, మ్యాథ్ మీద ఫోబియా ఉండడానికి కారణాలు ఎలా అంటే, చిన్నప్పుడు మనము చదవడం మొదలెట్టినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, భాష నేర్పిస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుంటే, స్కూల్లోకి వెళ్ళంగానే మొదట పద్యాలు, తర్వాత ఏమంటారు స్టోరీస్, తర్వాత ఈవెన్చువలీ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద స్టోరీస్, తర్వాత వ్యాకరణం విచ్ ఇస్ నామవాచకం అంటే ఏంటి, సర్వనామం అంటే ఏంటి, ఛందస్సు అంటే ఏంటి అనేది తర్వాత చేస్తాం. మ్యాథమెటిక్స్లో అలా కాదండి. మ్యాథమెటిక్స్లో ఇప్పటివరకు స్కూల్లో ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ చెప్పేది ఏంటి, క్యాల్క్యులేషన్ ఎలా చేస్తారు. కంపేర్ చేస్తే ఒక చిన్నపిల్లాడు ఎల్కేజీలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ ఇదిగో ఇది నామవాచకం, ఇది సర్వనామం, ఇది నౌన్, ఇది ప్రనౌన్, ఇది కంజంక్షన్, ఇది జరండ్ అని చెప్తే లాంగ్వేజ్ కూడా మీతో కూడా మక్కువ పోతుంది. అండ్ ద సేమ్ సెన్స్ మన మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయము. సో ఇన్ అ బ్రాడ్ సెన్స్ ఐ బిలీవ్ దట్ మ్యాథ్ ఫోబియాని బ్రేక్ చేయాలంటే ది ఓన్లీ వే ఇస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. మన సరౌండింగ్స్ నుంచి మన లాంగ్వేజ్ని ఎలాగైతే నేర్చుకుంటామో, ఇఫ్ యూ కెన్ లెర్న్ మ్యాథ్ లైక్ దాట్, ఆల్ ది వెల్ అండ్ గుడ్. బట్ దీనికి చాలా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ది ఎడ్యుకేషన్ పాలసీ, మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్. సో దీనికోసం మై విజన్ హెడ్ ఇస్ ఈ విజన్ మ్యాథ్ అన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ టు ఫండమెంటలీ చేంజ్ ఈ ద వే ఇన్ విచ్ మన మ్యాథ్ని ఎలా నేర్పిస్తున్నాము అని. ఈ మ్యాథ్ నేర్పించే విధానం అంటే ఈ సిలబస్ ఒకటే కాదండి, ఇట్స్ అబౌట్ ఆ పద్ధతి ఏంటి. ఇప్పుడు నేను ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, మల్టిప్లికేషన్ అంటే ఇలా చేయడం అని కాకుండా, ఇది చేసేది ఎందుకు, దీనివల్ల అవసరం ఇది, దీంతో వచ్చేది ఇది అని కనుక మనం చెప్పగలిగామంటే థింగ్స్ విల్ బీ ఫెంటాస్టిక్. అండ్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ దిస్ ఇస్ ది ఓన్లీ వే. ఈ ఒక్క వేలోనే వీ కెన్ మేక్ పిల్లలు కూడా, ఐ మీన్ ఈవెన్ ఇఫ్ ద స్కూల్స్ అండ్ ద టీచర్స్ డోంట్ డూ ఇట్, పిల్లలు కూడా వాళ్ళు చూసే చదివే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్కి ఈ రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటి, ఈ రియల్ లైఫ్ అప్లికేషన్లో వాళ్ళు వాడే వాటిని వాళ్ళ సరౌండింగ్స్లో ఎలా వాడచ్చు అనేది నేర్చుకుంటే, ఐ థింక్ ద హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. కరెక్ట్. ఓకే, సో మీరు ఇందాక మీ ప్రోగ్రామ్ గురించి చెప్పారు, ఇనిషియేటివ్ దట్ యు హావ్ స్టార్టెడ్. సో దాని గురించి అంటే ఇప్పుడు గోయింగ్ అహెడ్, ఇప్పుడు మీ విజన్ ఏంటి టువర్డ్స్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు చెప్పారు ఎలాగో? సో నా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసి
ఒక రెండేళ్ళు అయింది. వి బీన్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇండియాలో, గ్లోబల్గా, వరల్డ్ మొత్తం మీద. నౌ ఈ మ్యాథ్ ఫోబియాని పోగొట్టాలంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈ గ్లోబల్ మూమెంట్ విజన్ మ్యాథ్ అనేది అయితే ఉందో, ఇది ఎవ్రీ సింగిల్ కంట్రీలో ఇన్క్లూడింగ్ ఇండియా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ కింద పెట్టి మ్యాథ్ న్యూమరసీ స్కిల్ బిల్డ్ చేయడం అనేది ఒక నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్కి పట్టుకోవచ్చు. ఎలాగైతే మనం లిటరసీ వే పడతామో, టుమారో, ద డేస్ ఆఫ్ టుమారో, న్యూమరసీ అరిథమెటిక్ స్కిల్ అన్నది కూడా ఒక పారామీటర్ ఇన్ విచ్ వీ జడ్జ్ గ్రోత్ అని కనుక అయిందంటే, విచ్ ఇస్ వాట్ వీఆర్ ప్రమోటింగ్. ఒక 30 కంట్రీల నుంచి కాన్సులేట్స్ అన్ని నన్ను ఇన్వైట్ చేసాయి టు డూ ఈవెంట్స్ ఇన్ దర్ ఓన్ ప్లేస్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్న బ్రెయిన్స్ని వీ వాంట్ పుట్ దెమ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. ఐ వాంట్ పర్సనలీ డూ దట్ బిక్ అండ్ టుమారో ఐ థింక్ 2 crore మంది ఇండియన్స్ ఇస్ వాట్ ద ప్లాన్ ఇస్ అండ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ ఒక 10 crore పీపుల్ని ఇఫ్ యూ ఐ కెన్ ఇన్స్పైర్ టు సేయింగ్ మ్యాథ్ అనేది కష్టం కాదు, మ్యాథ్ సరదాగా నేర్చుకోవచ్చు అండ్ దానికి నేను నా జర్నీ నేను ఎలాగైతే ఉన్నానో, నేనేమి పెద్ద బుక్ పట్టుకుని బుక్ చదివేవాడిని ఎప్పుడూ కాదు. మీన్ నేను అన్నీ చూస్తాను, చూసే ప్రతి వాళ్ళు మాట్లాడే స్కూల్ విషయాలు కానీ, నేను ఐ గో టు కాలేజ్, నేను అదే అమెజాన్ ప్రైమ్, అవే నెట్ఫ్లిక్స్ షోస్ చూస్తాను. సో ఇన్ దాట్ సెన్స్ అలాగా ఇలాంటి వాళ్ళు కూడా మ్యాథ్ సరిగ్గా చేయగలరు అండ్ ఇది ఇన్స్పైర్ చేస్తే ఇఫ్ దాట్ పుష్ ఇస్ గివెన్ ఐ థింక్ మన కంట్రీ విల్ చేంజ్ ద వే ఇట్ ఇస్ ఇన్ ద గ్లోబ్ అండ్ యా ఐ మీన్ టుమారో విల్ బి ఎ న్యూమరసీ రిచ్ కంట్రీ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ అమేజింగ్. సో మీరు అన్నట్టు ఇండియాని వరల్డ్ మ్యాప్ అనుకున్నారు. సో ఇండియా విల్ నాట్ జస్ట్ బీ కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోరు, మేబీ కేర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ద హోల్ కంట్రీ ఇస్ అంటే మ్యాథమెటిక్స్ని మీరన్న విజన్ తోటి ముందుకెళ్తే ఎస్. ఎలాగైతే ఒక మ్యాథమెటిక్స్ అనేది ఒక ఓషన్ అండి, పెద్ద ఓషన్. దానిలో ఫస్ట్ అలలు వచ్చి కొడతాయి కదా క్యాల్కులేషన్స్, భయపెట్టేసి పంపించేస్తాయి, లోపలికి రాకండి, మీరు వెళ్ళిపోండి అని. అది కనుక మనము అందుకనే టుమారో నేను ఒక మ్యాథమెటికల్ ఐకాన్ కాదు, మ్యాథ్ ఫోబియాకి ఫేస్ అవుదాం అని ఇస్ ద విజన్ అహెడ్. అండ్ విత్ దిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ ఐ వుడ్ సే దట్ ఇట్ మార్క్స్ అ బిగినింగ్. ఎలాగైతే ఒక పుల్లల గోపీచంద్ గారు బ్యాడ్మింటన్ని ఇండియాలో మార్చారు, విశ్వనాథన్ ఆనంద్ గారు చెస్ని ఇండియాలో మార్చారు, ఇన్ దిస్ వే మ్యాథమెటిక్స్ని ఒక స్పోర్ట్ లాగా, ఒక ఆర్ట్ ఫామ్ లాగా భాను వాజ్ బ్రాట్ అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే మనకి హిస్టారికల్గా ఇండియన్స్ హ్యావ్ బీన్ ఎక్సెప్షనలీ వెల్, అంటే మ్యాథ్స్లో మనం మేధావులం. అది లెట్స్ గెట్ బ్యాక్ ద గ్లోరీ అండ్ ఇండియాని యాజ్ ఐ మెన్షన్డ్ గ్లోబల్ మ్యాప్లో మ్యాథ్ రిఫార్మ్కి ఒక సెంటర్ లాగా చేసి మ్యాథ్స్ సరదాగా నేర్చుకోవచ్చు అన్నది ఎవ్రీ సింగిల్ చైల్డ్లో ఇన్కల్కేట్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ విక్టరీ. సో భానుగారు, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో అన్ని వర్చువల్ క్లాసెస్ అయిపోయినాయి. సో వర్చువల్ క్లాసెస్ త్రూ లెర్నింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? సో నేను వెరీ రీసెంట్లీ ఐ గ్రాడ్యుయేటెడ్ అండి ఫ్రమ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్. సో మా లాస్ట్ సెమిస్టర్లో లాస్ట్ పార్ట్ ఆల్సో వీ డిడ్ వర్చువల్ లెర్నింగ్ బికాస్ యూనివర్సిటీ అనేది అప్పటికి క్లోజ్ అయిపోయింది. సో ఐ పర్సనలీ ఫీల్, అంటే ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్లో మా సంస్థ నుంచి కూడా వీ హవ్ బీన్ డూయింగ్ వర్చువల్ క్లాసెస్ ఫర్ పీపుల్. ఐ పర్సనలీ బిలీవ్ దట్ వైల్ యాక్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నది ఈజ్ నాట్ ప్రెవలెంట్ అక్రాస్ హెన్స్ అ కేబుల్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ క్లాసెస్ అన్నది ఈజ్ ఐ థింక్ ద మోస్ట్ ఇంట్యూటివ్ వే. అండ్ ఐ థింక్ దేర్ నౌ, అంటే ఇనిషియలీ వీ వర్ నాట్ రెడీ, బట్ ఐ థింక్ ఇండియా టుడే ఈజ్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ ఈ క్లాసెస్ చేయడం వల్ల. ఈ క్లాసెస్ చేయడంలో ది ఎక్స్పర్టీస్ కానీ ద టెక్నాలజీ విచ్ ఇస్ యూజ్డ్ కానీ ఇస్ ప్రాబబ్లీ మేకింగ్ ఇన్ని కొన్ని కేసెస్లో అయితే ఐ హావ్ సీన్ దట్ ఒక రెగ్యులర్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కన్నా బెటర్గా అనేది పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ. ఆల్దో మనకి ఉన్న ఇష్యూస్ ఆర్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ అండ్ యాక్సెస్, అవి రెండు కనుక ఇఫ్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ దెన్ ఐ థింక్ ఇది ఒక రెవల్యూషన్ కూడా అవ్వచ్చు అండి. అంటే ఆర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ అనేది టుమారో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్, నాట్ దేర్, అంటే ప్రతి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పటివరకు వెళ్ళట్లేదు. బట్ ఐ థింక్ ఈ అడాప్టేషన్ కనుక కార్నర్కి కూడా అండ్ దేర్ గోయింగ్ దెన్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ గోయింగ్ రాదర్ దాన్ ఏమంటారు సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో లాగా అయిపోవడం కన్నా దెర్ ఇస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విచ్ ఎవ్రీ సింగిల్ విలేజ్ ఈస్ గెటింగ్ టుడే ఆర్ విల్ గెట్ సూన్. సో ఐ సే దట్ ఐ మీన్ ఇట్స్ అ ఛాలెంజ్ మనకు వచ్చింది, ఐ మీన్ ద కోవిడ్ సినారియో ఎంటైర్లీ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇట్స్ బీన్ వెరీ బిగ్ ఛాలెంజ్, బట్ ఐ థింక్ వీ విల్ ఎమర్జ్ అవుట్ యాజ్ అ విక్టోరియస్ నేషన్ అండ్ ప్రాబ్లీ ఈ పర్టిక్యులర్ లెర్నింగ్స్ విల్ బ్రింగ్ అస్ క్లోజర్ టు లిటరసీ అండ్ వాట్ ఎవర్ వీ థింక్ వీ విల్ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ భాను గారు ఇవాళ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చూసారు కదండి ఇవాళ భాను గారు చెప్పిన టాక్స్, అలాగే మనం డిజిటల్ లెర్నింగ్ కూడా చేస్తున్నాం. సో ఇదే డిజిటల్ లెర్నింగ్ని చాలా మంచిగా మనం అందరం అలవాటు చేసుకుని, అలాగే భాను గారు చెప్పిన
ఆ వెరీ ఇన్పుట్స్ చాలా హెల్ప్ అవుతాయి మన పిల్లలందరికీ. సో భాను గారు, యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్. సో అదే ఇన్స్పిరేషన్ కూడా మన పిల్లలందరికీ అలవాటు చేద్దాం. సో గోయింగ్ అహెడ్ ఆయన ఏదైతే మోటివ్ ఒకటి అనుకున్నారో, సో దానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. మ్యాథ్స్ అంటే అసలు కష్టం కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి అన్నారు అంతే. సో అదే హోప్ చేస్తున్నాం ఫ్రమ్ మన ఇండియాలో ఉన్న అందరు పిల్లల దగ్గర నుండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భాను గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.